ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని ఆత్మీయ సత్యాలను మన జీవితాలకి ఈ ఆత్మీయ సత్యాలు ఏ రీతిగా కోయిన్సైడ్ అవుతున్నాయి, మనం ఏ రీతిగా జీవిస్తున్నాం. మీరందరూ యవ్వన ప్రాయములు కాడిని మోయించున్నటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. అది ఒక గొప్ప ఆధిక్యత. యవ్వన ప్రాయములో దేవుని వాక్యమును పట్టుకొని దేవుని యందు జీవించే యోగ్యత సర్వసాధారణముగా అనేక మందికి దక్కదు. అది మీకు అనుగ్రహించాడు దేవునికి ఎంతగానో. మీరు నేను వందనస్థలం అవుతున్నాం. దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయ. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్తలో ఒక సత్యాన్ని మనం చూద్దాం. హల్లెలూయ. 7వ అధ్యాయములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట, ఆ పండుగలో 37వ వచనము, మహాదినమున అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యందుకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ 3 సత్యాల్లో ఆత్మీయ భావాల్ని ఈ దినాన మనం ధ్యానిద్దాం. ఆయన అంటున్నారు, దప్పికొని ఎడల, ఎవడైనను దప్పికొని ఎడల. దప్పిక అంటే మనందరికీ తెలుసు, ఈ లోకంలో మనకున్నటువంటి జీవన క్రమములు, మనకున్నటువంటి సాధారణ జీవితములు, ఎండల్లో నడిచినప్పుడు, ఎండల్లో తిరిగినప్పుడు, అలసిపోయినప్పుడు, లేక మీ యొక్క ఆత్మీయ స్థితిలో, మీ యొక్క శారీరక స్థితిలో బలహీనులైనప్పుడు దప్పికొంటారు. ఆ దప్పిక అనే ఒక కోరిక ఏమవుతుంది, నీకున్నటువంటి ఆ బాధను తొలగిస్తుంది. ఎందువల్ల, నీవేం చేస్తావు, నీరు తాగుతావు. ఆ నీరు త్రాగటం వల్ల నీకు నీకున్నటువంటి శరీరంలో రుగ్మత, ఆ బలహీన పరిస్థితి ఏదైతే ఉన్నదో అది తీర్చుకుంటావు. అది మనందరికీ అది అనుభవం. ఆ అనుభవంతో మనం అనేక పర్యాయములు ఆ దప్పికను తీర్చుకొని ఉంటాం. ఈ లోకంలో మన శారీరక అనుభవాన్ని పోలుస్తూ దేవుడు ఆత్మీయ అనుభవాన్ని మనకు తెలియచేస్తున్నారు. ఆయన అంటున్నారు, ఒక మనుష్యుడు, ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు దేవుని దగ్గరకు ఆత్మీయ తృష్ణ కలిగి దప్పిక కలిగి ఉండాలంటాడు. అది లేకుండా నీవు దేవుని సన్నిధిలో ఆత్మీయతలో బలపరచబడే నీ యొక్క భావోద్రేకాలను బలపరుచుకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళవు, తృప్తిపరచుకునే స్థితిలోనికి నువ్వు వెళ్ళవు. ఆ దప్పికను నీవు ఎలాగ తీసుకుంటావు అంటే, నీ యొక్క మనస్సుతో నీవు తీసుకోవాలా, నీ యొక్క ఆత్మతో నువ్వు మాట్లాడాలి, నీ యొక్క శరీరాన్ని, మూడింటిని సిద్ధపరచుకొని ఆ మూడింటి యొక్క భావోద్రేకాలను ఆ దప్పిక ద్వారా దేవుని దగ్గర నీవు ఉంటే ఆత్మశక్తిని నీకు దేవుడు తయారు, ఆత్మశక్తిని పరిశుద్ధాత్మను నీతో ఉంచుతాడు. నీవు దేవుని స్వారూప్యాన్ని పొందుతావు, తద్వారా దేవునికి మహిమాన్వితమైన యవనస్థుడిగా తయారవుతావు, దేవుని కొరకు సిద్ధపరచినటువంటి సాధకుడిగా ఉంటావని దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. థర్స్ట్ పవర్ ఆఫ్ వాటర్స్, ఆ యొక్క నీటి, ఆత్మీయ నీటి యొక్క శక్తిని గురించి దేవుడు మాటలు చెప్తున్నాడు. దేవాతి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. మత్తయి 3:15లో జాన్ ద బాప్టిస్ట్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడుతున్న సమయంలో దేవుడు చెప్తున్న మాటని, యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగిన లేనతనితో చెప్పిన అతడు అలాగున కానిచ్చెను. నీకు దప్పిక కలిగి ఉన్నప్పుడు, అనగా పాపము నుండి
పాప క్రియల నుండి పాపేచ్ఛల నుండి నీవు విడుదల కావాలి. ఆ విడుదల వలనే ఒక కోరిక నీలో కలిగినప్పుడు దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ నీటిలో మునగాలి. దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ నీటిలో మునిగినప్పుడు, ఆ నీటిలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ నీరు ఏం చేస్తుందంటే నీకున్నటువంటి పాపపు జీవితము, పాప జీవితము, నీ యొక్క తృష్ణను బట్టి మొత్తం కూడా తీర్చేస్తుంది. ఎలాగైతే నీ ఎండల్లో నీ దప్పికను తీస్తాయో, నీ శరీరంలో ఉన్నటువంటి పాపాన్ని ఆ దేవాతి దేవుని యొక్క శక్తి చొప్పున నీ శరీరంలో ఉన్న పాపేచ్ఛలు, పాపము మొత్తం కూడా కడగబడుతుంది. నువ్వు శుద్ధీకరించబడతావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ స్థితిని నువ్వు అనుభవించావా? ఆ స్థితిలో నీవు జీవించావా? దేవాత అడుగుతున్నాడు మనల్ని ఈ దినాన, హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్ హోలీ గోస్ట్ వైల్ యు ఆర్ టేకింగ్ బ్యాప్టిజం? దేవుడే నీటిలో బ్యాప్తిస్మం తీసుకున్నారు, దేవుడే నీటిలో బ్యాప్తిస్మం తీసుకున్నారు, ఆయన ఏది చేస్తే అదే చేయాలి మనం, అవును కదా? ఆ బాప్తిస్మ తీసుకునేటప్పుడు ఆయన అంటున్న మాట చదువుకున్నాం చూడండి, ఆ 3వ అధ్యాయం మత్తయిలో దేవాతి దేవుడు అంటున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్న 15వ వచనం, యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగినదని అతనికి ఉత్తరం ఇచ్చినట్టు అతడు ఆలోచించను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురిమల్ల దిగి తన మీదకి వచ్చట చూచెను. ఆత్మతో నింపబడిన వాడు కాగుతావు ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు. అతి అనుభవాన్ని నువ్వు ఎప్పుడన్నా అనుభవించావా? లేకపోతే ఈ లోక రీతిగా కొన్ని కొన్ని సంఘాల్లో నీటి బాప్తిస్మం లేదంటారు. బైబిల్లో చెప్పిందండి ఇది, బైబిల్లో చెప్పిన మాటలే మాట్లాడుకోవాలి, కానీ మనం సొంత జ్ఞానము పనికిరాదు. ట్రెడిషనల్ వృధా కదా మన క్రైస్తవ్యం అప్పుడు. కాబట్టి ఆ ఆత్మశక్తిని యేసయ్య పొందాడు. నీవు పొందావా లేదని గాడ్ ఈస్ క్వశ్చనింగ్ అస్ టుడే, హ్యావ్ యూ గాట్ ద సెట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ అని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఆత్మ తాకిడి నీ యొక్క దేవుని యందు తృష్ణ కలిగి నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మ నీటితో తీసుకుంటావో పరిశుద్ధాత్మ తాకిడితో నువ్వు నింపబడతావు. జాన్ 14:12లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 12వ వచనములు ఆత్మదేవుడు ఈ సత్యాన్ని, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి గలేషియన్స్ 3:14 చదువుకుందాం. గల్తీ 3:14, దేవాతి దేవుడు ఆత్మకార్యము ఏ రీతిగా మన జీవితాల్లో జరిగించాడో గల్తీలో ఒకసారి 3:14 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆత్మను గూర్చిన వాగ్దానము, ఏ వాగ్దానం అయితే యోహాను సువార్త 14లో దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నీ దేవుడు నా దేవుడు సిలువు మీద మరణించి ఆ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన నిష్కలంకమైన రక్తం ద్వారా నీకు ఇచ్చినటువంటి యోగ్యకరమైన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా లేదా అని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యవనస్తులారా, నీ యొక్క రక్షణ బాప్తిస్వము ఏ స్థాయిలో ఉన్నది? ట్రెడిషనల్ గా ఉన్నదా, తృష్ణ కలిగినటువంటి బాప్తిస్వముగా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. 1వ యోహాను 5వ అధ్యాయము 5వ వచనములో ఆత్మదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1వ యోహాను 5వ అధ్యాయము 5వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా ఈయనే యేసు క్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు.
కాబట్టి నీటిలో ఎంత శక్తి ఉన్నదో ఆ నీటి బాప్తిస్మ ద్వారా నీవు పొందబోతున్నటువంటి ఆత్మీయతను దేవుని స్వారూప్యను నీ జీవితంలో పొందుకున్నావా లేదని దేవుడు అడుగుతూ వస్తున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను ఆ రీతిగా పెంపొందించుకోవటానికి ఆత్మదేవుని యొక్క శక్తిని కలిగి ఉండడానికి 1 పేతురు 2:26 ఒక మాటనే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుని ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా 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 2:6 ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమైన మూల రాతిని సియోన్లో స్థాపించి ఉన్నాను, ఆయనను విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడవడు. అందులో నీకు కావలసింది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం నీటి ద్వారా నాకు ఆత్మ తాకిడి ఆత్మశక్తి కలుగుతుందని నువ్వు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. తృష్ణను నీవు కలిగి ఉన్నావా? ఆ మా పరిశుద్ధాత్మ దేవుడు కీర్తన గ్రంథము 42:2 దావీదు భక్తుని ద్వారా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 42:2 ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడిదను. అది నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ఈ దావీదు భక్తుని యొక్క అనుభవాన్ని నీవు కలిగి ఉంటావో దేవుడు నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన స్థితిని అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 44:3 ఈ మాటని మాట్లాడుతూ ఉన్నాడు. 44:3 ఉన్న ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జనమును కుమ్మరించదును, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. అయితే బస్, ఎప్పుడైనా కూడాను నీటి బాప్తిస్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటని మనం గ్రహించాలి. సంతతి నీ బిడ్డల బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఇంతకు ముందు ఏదో అనుభవిస్తున్నాం, ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉంటాం, కానీ మనం మార్పు తీసుకోవాలి. యెరూషలేముకు వెళ్ళినప్పుడు కేథలిక్లు చిలకరింపు బాప్తిస్మ తీసుకుంటారు. అయితే యెరూషలేములో బాప్తిస్మాలు నేను ఇస్తున్నాను, వారందరూ కూడా రోమన్ కేథలిక్ వారు, 4 5 నీటి బాప్తిస్మ తీసుకున్నారు నా దగ్గర. ఎందుకు తీసుకున్నారు? సత్యం ఎరిగిన తరువాత, సత్యాన్ని తెలుసుకున్న తరువాత వారు చిలకరింగి బాప్తిస్మలో ఉన్నటువంటి అసత్యాన్ని గ్రహించి వారు నీటి బాప్తిస్మ తీసుకున్నట్లుగా నేను మీకు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆ దప్పిక మనకు ఉండాలి. దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు, ఆత్మ దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. ఆ రీతిగా మన యొక్క జీవితాల్లో ఆ 3 నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఆ నీటి ద్వారా దేవాత దేవుడు నీకు బాప్తిస్మ ఇస్తాడు. నీ సంతతి వారిని మీద నా ఆత్మను కుమ్మరించదును, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును. దేవుడిచ్చిన వాగ్దానం నీ బిడ్డలను ఆశీర్వదించబడాలంటే ఆ రీతిగా నువ్వు తృష్ణను కలిగి ఉంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నీ బిడ్డలు బిడ్డలు ఆశీర్వదించబడతారు. కమ్ అంటు మీ, నా దగ్గరకు రండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మరి యొక్క సత్యాన్ని 1 యోహాను 1:7 ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 1 యోహాను 1:7 ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతూ వస్తున్నారు. 1 యోహాను 1:7 హల్లెలూయా స్తోత్రం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన దగ్గరికి వెలుగు ఉన్నది, చీకటి లేదు.
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల అనగా నీకు వెలుగుమయమైన జీవితాన్ని ఇస్తారు సర్వ పాపముల నుండి విమోచన కలుగజేస్తాడు అంత మాత్రమే కాకుండా దేవునితో సహసించే యోగ్యతను కూడా అనుగ్రహిస్తాడు ఆ స్థితిని పొందడానికి నీవు దేవుని దగ్గరికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి మరొక సత్యము యెషయా 55 ఒకటిలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది 55 ఒకటి ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం హల్లెలూయా స్తోత్రం 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 వారలారా ఆ నీళ్ళ యొద్దకు రండి నీళ్ళ యొద్దకు రండి రూకలు లేని వారలారా ఆ మీరు వచ్చి కొని వచ్చి కొని భోజనము చేయుడి వచ్చికొని భోజనము చేయుడి దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు మీతో నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ వాగ్దానం కూడా ఇస్తున్నాడు ఏమని ఇస్తున్నాడంటే రండి రండి రూకలు లేకపోయినను ఏమయూ నియ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి కొనుడి ఏమి లావుడు రసులా దేవుడు రసులా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను మనం పొంది మన జీవితాలను గడుపుతున్నప్పుడు మన యొక్క బాప్తిస్మం యొక్క స్టేజ్ ఎలాగుందో మనం ఒకసారి చూద్దాం మధ్య మనం మర్చిపోతున్నామేమని గుర్తు చేసుకోమని అడుగుతున్నాడు యు డ్రింక్ హోల్ హార్టెడ్నెస్ నువ్వు ఎప్పుడైతే సంపూర్ణమైన హృదయంతో అట్టి దేవుని యొక్క తృష్ణతో కలిగినటువంటి నీటిని నువ్వు ఆస్వాదిస్తావు స్వీకరిస్తావు అప్పుడు నీకు ఆత్మవరమును కూడా దేవుడు అనుగ్రహిస్తానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు అట్టి వాగ్దానము నువ్వు ఎందుకు తీసుకొని లేకపోతున్నావు అట్టి ఆజ్ఞానాన్ని పొందడానికి మొట్టమొదటిగా ఆయన ఇచ్చే ఆత్మ ఫలములను ఇస్తాడు ఆత్మ ఫలములను నీకు ఇస్తాడు చూడండి గలేషియన్స్ 5వ అధ్యాయం గలతీల్లో ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మన సంఘంలో ప్రతి నిత్యము కూడాను ఈ మాటను మనం చదువుతూనే ఉంటాం గలతీలకు రాసిన పత్రిక అందులో ఉన్న 5:22 ఈ మాటను ఈ రీతిగా అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఏమిస్తాట సమాధానము దీర్ఘశాంతము కుటుంబాల్లో అనేక సమస్యలు ఉంటాయి సమాధానం ఇస్తాడు దేవుడు సమాధానం ఇస్తాడు దేవుడు ఈ ప్రేమతో కూడిన జీవితాలను కుటుంబాల్లో ఇస్తాడు దేవుడు ఆ స్థితిని నువ్వు పొందగలుగుతున్నావా లేదని దేవుడు ఇతర నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు అటువంటి స్థితిని పొందుట మాత్రమే కాకుండా ఆత్మవరములు కూడా నువ్వు పొందుకుంటావు 1 కొరింథీయులు 12:4 ఆత్మవరములు అనే మాట మనం చూస్తాం అంటే దేవుని యొక్క శక్తిని కూడా నువ్వు పొందుతావు కృపావరములు నానా విధము ఉన్నవి ఆ దేవు ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములు ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలగనందులో అన్నింటిని జరిగించు దేవుడు ఒక్కడే ఆయన అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును మరి ఒకరికి ఆత్మ వలననే విశ్వాసమును ఆ ఒక్క ఆత్మలను స్వస్థపరచు వరములను మరి ఒకరి అద్భుత కార్యములను చేయ శక్తియు మరి ఒకరి ప్రవచన వచ్చమును మరి ఒకరికి ఆత్మలు వివేచనయు మరి ఒక నానావిధ భాషలు మరి ఒకరి భాషలు అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడినది నువ్వు వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే అతను చిత్తము చెప్పిన ప్రతి వానికి ప్రత్యేకంగా పంచుతూ కార్యసిద్ధి కలిగించున్నాడు ఆ ఆత్మదేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో యవ్వన ప్రాయములో నువ్వు పొందాలి యవ్వన ప్రాయములని ప్రత్యేకించబడిన ఉండడానికి నువ్వు తృష్ణను కలిగి ఉండాలి ఆ వాటిని నువ్వు స్వీకరించాలని దేవాత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన అంటున్నమాట బిలీవ్ మీ అస్ ద స్క్రిప్చర్ దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి నన్ను విశ్వసించమని అడుగుతున్నాడు పరిశుద్ధ గ్రంథములు 14వ అధ్యాయము యోహాన్లో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తాడు యోహాను 14లో ఉన్న ఈ సత్యం 12వ వచనము
Hallelujah. 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 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయని ఆయన సూచించువాడును చేయును వాటి కంటే మరి గొప్పయు అతడు చేయలేని నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు చెప్తున్న మాట ఆయన కంటే కూడా నువ్వు ఎక్కువ గొప్ప క్రియలు చేయగల శక్తిని ఇస్తాట దేవుడు ఇస్తున్నాడు పరిశుద్ధాత్మను నీ కొరకు భూమి మీద ఉంచి వెళ్ళారన్న సంగతిని మర్చిపోతున్నావు చూడండి 16వ అధ్యాయం 13వ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చాడు మిమ్మను సత్య సత్యములోనికి సర్వ సత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోడు సంగతులను మీకు తెలియచేయను చూడండి ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు సంభవింపబో సంగతులు మనకు తెలియచేస్తారు నువ్వు ఎప్పుడైతే ఆ నీటి యొక్క శక్తిని ఎరుగుతావో ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన బిడ్డగా ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో 1వ అధ్యాయములో అపొస్తల కార్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటని మనకు తెలియచేస్తున్నాడు 1వ అధ్యాయములో ఈ సత్యాన్ని మనం చూస్తాం హల్లెలూయా స్తోత్రం 4వ వచనము ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించాడు మీరు యెరూషలేములో వెళ్ళక నా వలన మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి యోహాను నీడతో బాప్తిసం ఇచ్చాడు కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని ఆమేన్ బాప్తిసం తీసుకున్నప్పుడు తరువాత నీకు దేవుడు అనుగ్రహించబోతున్న స్థితి ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిసం ఆ పరిశుద్ధాత్మ బాప్తిసంతోనే మనము శక్తివంతులు అవుతున్నాం ఆ నీటి బాప్తిసం ద్వారా నీ యేసయ్య కూడా అదే బాప్తిసమాన్ని పొందాడు ఆ తాకిడి నీకు ఆ దినాన దేవుడు ఇచ్చాడు అది నువ్వు మరచి లోకము వైపు చూస్తున్నావేమో ఒక పర్యాయము నీవుగా దేవుడు చూడాలని దేవుడు చెబుతున్నాడు 8వ వచనం అందులో చూడండి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూదిగింతల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పెను శక్తిని పొందెదరు పవర్ దేవుని శక్తి నీలో ఉంటుంది సైమల్టేనియస్ గా ట్రావెల్ అవుతా ఉంటుంది ఆ అనుభవం నీకు ఉన్నదా ఇది వాక్యం ఆ రోమన్ క్యాథలిక్ కాలేజ్ ఆ స్ప్రింక్లింగ్ బ్యాప్టిస్ట్ లో ఏమైనా ఉందా ఎక్కడ రాసి ఉందా లేదు అయినా వారు ఇంకా సత్యమెరుగుగా జీవిస్తున్నారు వారి జీవితాలు ఎవరు బాగు చేయలేరు దేవుడు ఒక అద్భుతమైన కార్యం మనం తెలియచేసినప్పుడు ఆ రీతిగా మనం జీవించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు యెషయా భక్తుడు 58:11లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు యెషయా భక్తుడు 58:11లో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు హల్లెలూయా యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున నిన్ను తృప్తిపరచని ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎవడను ఉపకరించు నీటి వడు నీటి ఊటవలను ఉండేదవు ఆటోమేటిక్గా సైమల్టేనియస్ గా నీలో ఒక మార్పు వచ్చేస్తుంది ఒక తోటకి నీరు కడితే ఎలాగుంటుందో దేవాతుడు క్షామకాలమున అంటే ఆహారం లేనటువంటి దినాల్లో ఏం చేస్తాం బాధపడుతుంటాం మనం కానీ నిన్ను తృప్తిపరుస్తాడు దేవుడు నిన్ను ఏమాత్రం విడువనని దేవాత దేవుడు తెలియజేస్తున్నాడు ఆ రీతిగా ఉండాలి దేవుడు మా ఇంకో మాటను మనకు తెలియజేస్తున్నాడు చూడండి బెల్లీ ఎమోషన్స్ డిజైర్స్ బెల్లీ అంట కడుపు అనే మాటను వాడతాడు దేవుడు అక్కడ ఆ ఎమోషన్స్ అండ్ డిజైర్స్ ని చంపేస్తుంది ఆ రెండే మనల్ని నాశనం చేశాడు కాబట్టి ఎవరిస్తుడా ఆ రీతిగా దేవుని కొరకు నువ్వు బ్రద్ధపరచబడే కీర్తన గ్రంథం 31:9లో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడి ద్వారా తెలియజేసిన మాటను ఏ రీతిగా చదువుకుంటావు 31:9లో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా నిర్చబడి ఉన్నది యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారణ వలన నా కన్ను క్షీణించుతున్నది నా ప్రాణము దేహము క్షీణించుచున్నది దేహము విచారణలు ఇవన్నీ కూడా కొట్టివేయబడతాయి ఇక నీకు సంతోషమే ఉంటుందని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు సామెతలు 18:8లో
సత్యాన్ని సాల్మన్ ద వాయిస్ మనకు తెలియజేస్తున్నాడు. కొట్టగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును. కొట్టగాని మాటలు ఎవరు? ఇలాంటి వాళ్ళు పాపపు స్థితిలో జీవిస్తున్నటువంటి మనుషులు. వాళ్ళ మాటలు ఏమంటే దిగిపోతే కడుపులో, అనగా నీ ఆత్మీయత అంతా కూడా పాడైపోతుంది. వాటి అలాంటి జీవితం నీకు కందండి, ఆ జీవితం నీకు వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాకు దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యావేలు భక్తుడు 2:28 ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యావేలు భక్తుడు 2:28 ఈ మాటను మనకు తెలియదు. తరువాత నేను సర్వజనుల మీద ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందరు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. యవనస్తులు దర్శనములు చూతురు. యవన ప్రాయములో ఉన్నటువంటి నీవు ఈ మాటను గ్రహించాలి, ఈ మాటను గ్రహించాలి. ఈ ఆత్మీయతలో ఉన్న జీవితం ఏ రీతిగా ఉన్నదో దేవుడు మనల్ని ఇది నాన్న ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ రీతిగా దేవుని కొరకు పనిచేసేవాడిగా ఉన్నావో, దేవుని వాక్యానుసారం జీవిస్తున్నావా లేదని పరిశుద్ధాత్మ దేవుడు ఇదరాన మనలందరినీ ప్రశ్నిస్తున్నాడు. మీ యొక్క ఆత్మీయతలో మీ యొక్క పరిస్థితులన్నీ దేవునికి విరుద్ధముగా ఉన్నాయా? మీ బాప్తిస్వం పరిస్థితి ఎలాగున్నదని దేవుడు మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన 2:1-22 ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. రక్షణ బాప్తిస్వం పొందిన నీకు, పరిశుద్ధాత్మ వాగ్దానం పొందిన నీకు, పరిశుద్ధాత్మతో బాప్తిస్వము నీటి బాప్తిస్వంలో స్థిరపరచబడిన నీకు దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు, ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. పెరక్లేట్ అంటే ఆదరణకర్తను. ఈ లోకంలో నీ జ్ఞానం కాదు, నీ వివేకము కాదు, నీ ధైర్యం కాదు, నీ శక్తి కాదు, దేవుని యొక్క ఆత్మ నీతో ఇస్తానంటున్నాడు. తద్వారా నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోతున్నావో దానిని తిరిగి పొందుతావు. ఆ రీతిలో నీవు శక్తివంతుడి అవుతావు, కృపలో భద్రపరుచుతావు, నీతియుక్తమైన బిడ్డగా స్థిరపరచావు, అద్భుతమైన కార్యములు దేవుని కొరకు నీ కొరకును చేసేవాడిగా ఉంటావు. అట్టి ఆత్మీయ స్థితి నీలో ఉందా లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. పవర్ ఆఫ్ వాటర్స్ థర్స్ట్ దేవుని యొద్దకు రమ్ము, దప్పిక తీసుకున్నాము. బిలీవ్ మీ యాజ్ ద స్క్రిప్చర్ వాక్యానుసారమును నమ్ము. అదే రీతిగా నీ ఎమోషన్స్ బెల్లీలో డిజైర్స్ నుంచి తగ్గించుకోము. జీవజలముల నదులు నీటిని పొందుము. ఆ రీతిగా శక్తివంతమైన యవనస్తుడిగా చేరపరచబడి సంఘమునకు ప్రపంచమునకు ఒక సాధకుడిగా ఏర్పడాలని, దేవుని కొరకు పనిచేసే బిడ్డగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.